మహేంద్ర సింగ్ ధోని ఆర్ సచిన్ టెండూల్కర్ అంటే ఏం చెప్తావు? సచిన్ టెండూల్కర్ సార్, ఆయన కొట్టే షాట్స్, ఆయన నడవడిక. ఇప్పుడు ఎంతోమందిలో క్రికెట్లో ఒక రఫ్గా వచ్చేస్తుంటారు, ఒక ఇంతే. ఆయన ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నేను చూసింది లేదు. ఆయన మౌనోదయంతో అవుట్ అంటే అవుట్, వెళ్తూ ఉంటాడు, వెళ్తుంటాడు. ఆ క్రికెట్ ఆయన ఒక బిహేవింగ్, ఆయన ఆట ఆట పైన ఉన్న శ్రద్ధ. ఆయన ఈరోజు ఆయన అంత భారతరత్నగా అవార్డు భారతదేశం సత్కరించింది, చాలా మంచి సంతోషం. ఆయన అంటే అభిమానం. విరాట్ కోహ్లీ ఆర్ రోహిత్ శర్మ అంటే? విరాట్ కోహ్లీ అనేది ఆయన సెంచరీ కొడతాడు ఒక కోపంతో సంతోషంగా ఫీల్ అవుతాడు, డెకౌట్ అయినా కోపంతో బ్యాట్ విసిరేసుకోతాడు. అది ఏంటంటే అది ఒక్కొక్కరిది ఒక్కొక్కరు మైండ్ సెట్ అని అంటారు. అన్ని ప్లేయర్స్ ఉంటారు, అందరిది ఒక మైండ్ సెట్ ఉండదు కదా. అందరూ వచ్చి ఫీల్డ్లో దేశం గెలవాలి అని మాత్రమే వాళ్ళు ఒక ఎయిమ్. ఎస్, ఏ దేశంతో ఆడుతుంటాడు, మా దేశం గెలవాలి, ఆడిపించాలి, కొట్టాలి అనేది ఒక అందరికీ కూడా ప్లేయర్స్ ఉంటుంది. కానీ ఆడేటప్పుడు పర్సనల్ విషయంలో వచ్చినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఒకటి సార్. ఇప్పుడు అథ్లెటిక్స్లో నీకు బాగా ఇష్టమైన గేమ్స్ రెండు ఉన్నాయి, ఒకటి షార్ట్ పుట్, ఒకటి డిస్కస్. రెండిట్లో నీకు ఏది బాగా ఇష్టం అంటే ఏం చెప్తావు? డిస్కస్ త్రో. ఎందుకంత ఎక్కువ మెడల్స్ బ్యాన్ చేశారు అని ఏమైతే అంటే అది నాకు ఒక ఇది. నా మెడల్స్ కొట్టేకి కారణము డిస్కస్ త్రో అనేది. స్టార్టింగ్ నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో గోల్డ్ మెడల్ కొట్టేసింది అంటే డిస్కస్ త్రో. ఆ తర్వాత షార్ట్ పుట్, ఈ రెండు గోల్డ్, సిల్వర్, గోల్డ్, సిల్వర్ వచ్చాను. కానీ చాలా మంది చాలా గేమ్స్కి నేను పార్టిసిపేషన్ చేయలేకపోయాను, ఎందుకంటే స్పాన్సర్షిప్ లేకుండా నేనే ఎంత ఓన్గా వేసింది. మొన్న మార్చిలో ఒడిశా వెళ్ళాను, అక్కడ 7.80 meters వేసింది, కానీ నేను వేసింది 7.10. ఎందుకంటే మాకు కోచర్ లేదు. డిస్కస్ త్రూ అనేది నీకు చాలా ఫేవరెట్ గేమ్? అవును సార్. అది సడన్గా బ్యాన్ చేయగానే ఇప్పుడు ఎక్కువగా షార్ట్ పుట్ మీద ఫోకస్ పెట్టావా? షార్ట్ పుట్ మీద ఫోకస్ పెట్టాను సార్. ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మ్యాక్సిమం 8 meters వేస్తే నేషనల్ రికార్డ్ ఇండియాలో మా కేటగిరీలో. ఇంకోటి 9 meters వస్తారు, రెండు కేటగిరీలో కంబైన్ చేసేస్తారు. ఓకే. బట్ డేటు నాకు కంపల్సరీగా నాకు కోచ్ ఇచ్చి నేను ట్రైనింగ్ ఇచ్చి నాకు కరెక్ట్గా ఇస్తే మ్యాక్సిమం నేను 12 meters కౌంటర్ ఇస్తాను. ఓకే. కండక్షన్ పెడితే అంత ఇంట్రెస్ట్గా నేను జిమ్ చేస్తే కంపల్సరీ ఎవ్రీ డే 4 hours చేస్తూ ఉంటుంది, ఈవినింగ్ 4 ఇంకా నైట్ 8 o'clock నుండి. బట్ ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితి వల్ల నేను ఏం చేయటం లేదు. ఇప్పుడు గేమ్స్ వచ్చిందంటే 3 months ముందే నెక్స్ట్ ప్రిపేర్ అవుతా. నేను చాలాసార్లు ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యాను, కానీ స్పాన్సర్ లేకుండా కష్టపడిపోతుందేమో అని ఆశిద్దాం. భగవంతుడు ఆశయాలు ఖచ్చితంగా ఉన్నాయి. పీటీ ఉషా ఆర్ మిల్కా సింగ్ అంటే? మిల్కా సింగ్ గారిని మేబీ బెంగళూరులో ఒకసారి కలిశాను మ్యారథాన్ అనే టైంలో, కానీ అంతమందిలో ఇచ్చలేదు. పునీత్ రాజ్ కుమార్ గారు కూడా అప్పుడు వచ్చారు మ్యారథాన్కి, బట్ అంత డైరెక్ట్గా కలిసినా కూడా ఫోటో తీసుకున్న అవకాశం అంతమందిలో రన్నర్స్లో. మిల్కా సింగ్ గారు ఒక రన్నింగ్ ఒక్కొక్కరిది ఒక స్టోరీ ఉంటుంది. బట్ పీటీ ఉషా గారిది మన బుక్స్తో 10th something చదివేటప్పుడు పరుగుల రాని పీటీ ఉషా గారు అనేది ఒక్కొక్కరు ఒక హిస్టరీ చదువుతూ ఉంటే ఇన్స్పిరేషన్గా ఉంది. ఎవరి ఇన్స్పిరేషన్లో తీసుకున్నా మనిషికి ఇది ఒక మాత్రం పిలిచండి, తనలో ఉండే ఇన్స్పిరేషన్ రావాలి. 10 మంది చూస్తారు, వాళ్ళు చేస్తారు, ఖుషి పడాలి, తనలో తనకి రావాలి ఇన్స్పిరేషన్. నేను నాకే ఇన్స్పిరేషన్, నేను ఆడాలి, కొట్టాలి, సాధించాలి అని. ఎవరో వస్తారో ఏమో బేల కాళ్ళు లాక్తారు, ఇంకోచ్చు అన్నీ నువ్వు సమాజంలో భగవంతుడు ఇచ్చే వరకు నువ్వు ఎంత కష్టమైనా ఈదా ఈతూనే ఉండాలి. ఇది సముద్రం, ఇది ఈతూనే ఉండాలి. భగవంతుడు ఒక కాలు దర్శన ఇంతవరకు ఫైట్ చేస్తూనే ఉండాలి, స్పిరిట్ ఉండాలి, సాధన చేస్తూనే ఉండాలి. చేస్తావు కూడా ఖచ్చితంగా ఆ స్పిరిట్ తో నుండు. కలి ఆర్ రెమి స్టోరీ? కలి. జాబ్ లో పుట్టి ఒక నగరంలో అంత హైట్ కంటే ఒక కానిస్టేబుల్గా ఉద్యోగం చేసి అయినా ఆ తర్వాత ఆయన బాడీ తుడకండలతో కష్టపడి చేసి ఆయన ఎంతో కష్టపడి ఇప్పుడు WWE వెళ్ళి ఇప్పుడు ప్రపంచంలో వెస్ట్లర్ అని ఫేమస్ వెస్ట్లర్ అని తీసుకున్నారు. బట్ ఇవంతా చూస్తుంటే ఇంతమందికి కూడా ఆయన ఎంతో మందికి ఇన్స్పిరేషన్, ఇప్పుడు బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళకి కానీ సంథింగ్ గేమ్ చేసేవాళ్ళకి ఆయన చాలా ఇన్స్పిరేషన్గా మా భారతదేశంలో వెళ్ళారని మేము ఇప్పుడు కూడా మేము వదలము. మరి రెమి స్టూడియోని సెలెక్ట్ చేసుకుంటామేమో అనుకున్నా నేను, అంత చిన్న ఉన్నా. రెమి స్టూడియో గురించి తెలుసా? రెమి స్టూడియో చూసాను, WWE చూసాను, చూసాను. షార్ట్గా ఉంటాడు కానీ కలిని నిలబెట్టినా భయపడాడు. ఆయన ఒక టెక్నిక్, అది ఫైట్ చేస్తాడు, దుడకంటారు ఎంతో ఆయన్ని ఎత్తి లాక్కి పారేస్తాడు. కానీ ఆయన మైండ్ ఎలా కొట్టాలి, ఎలా ఒక ఆపోజిట్ మనిషిని ఎలా కింద పడవేయాలి అనేది ఆయన మైండ్తో ఆయన ఫైట్ చేస్తారు. బాడీతో కాదు, ఆయన మైండ్తో ఫైట్ చేస్తారు రెమి స్టూడియో. ఓకే. చాలా ఒక్కొక్కరికి సంథింగ్ ఇంటే ఉంటుంది సార్. ఇన్స్పిరేషన్ అనేది వాళ్ళు ఒక కసి కసి ఉంటే వరకు మనిషి బాగా ఉంటాడు. కసి పోయిన తో వాడి జీవితం మీకు బతికి వ్యర్థమే సార్. IPL లో ఫేవరెట్ టీం ఏది? ముంబై ఇండియన్స్.
సచిన్ టెండూల్కర్ అంటే ముంబై ఇండియన్స్ అనిపెట్టుకుంటుంది హ్యాపీనెస్ అనేది. ఇక్కడ చూస్తున్న వాళ్ళు మా స్టేట్ గురించి చెప్పలేదు, మీ స్టేట్ గురించి చెప్పలేదు, మెచ్యూరిటీ ఉండేవాళ్ళు మాత్రం నన్ను అర్థం చేసుకుంటారు. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్స్ ప్లేయర్? సచిన్ టెండూల్కర్ నాకు ఎప్పటికీ ఇప్పటికే సచిన్ టెండూల్కర్ని నేను చాలా చాలా ఇష్టపడుతుంటాను. ఆయన మా కామెంట్ కూడా కొట్టారు 2017లో 36 మెడల్స్ అంటే దాంట్లో 15 గోల్డ్ మెడల్స్ మా టీమే కొట్టారు డ్రాఫ్ వరల్డ్ డ్రాఫ్ గేమ్స్. సచిన్ టెండూల్కర్ కామెంట్ కొట్టారు ద ప్రౌడ్ ఆఫ్ అని మీకు, అలాగే సేవా గారు కొట్టారు, సెంట్రల్ మినిస్టర్ విజయ్ గోయల్ కొట్టారు, ఇంకా సంథింగ్ చాలామంది కొట్టారు. బట్ సచిన్ టెండూల్కర్ వీరేంద్ర సేవ గారు కొట్టేటప్పటికీ నాకు ఏదో ఆ రోజు కన్నెలో నీళ్ళు వచ్చేసింది. ఎంత కష్టపడా వాళ్ళ ఒక కన్నులో మేము పడి వాళ్ళ ట్విట్లో వాళ్ళ ట్విట్టర్లో వాళ్ళ కన్ను నవ్వడం అంతే మా జన్మ ధన్యంగా నేను చాలా సంతోషం పడాను సార్. సో ఏదేమైనా గుర్తింపు అయితే వచ్చింది ప్రకాష్, అండ్ ఇన్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇండియాకి మెడల్స్ తెస్తావు అండ్ ఇండియా కోసం ఆడతావు, ఖచ్చితంగా స్పాన్సర్స్ వస్తారు అండ్ మా ప్రయత్నం కూడా ఆ దిశగా ఉంటుంది. సో నెవర్ డిమోరలైజ్ యువర్ సెల్ఫ్, బీ ఫిట్, బీ ఫోకస్. స్పోర్ట్స్ ప్లేయర్కి ఉండాల్సిందే అది, అండ్ నీకు చాలా ఉంది అది ఆల్రెడీ. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ మీడియాలో తరన నా జీవితం సెటిల్ అయితే మళ్ళీ మళ్ళీ గేమ్స్కి వెళ్ళి ఇంకా ఈ భారతదేశానికి భరతమ్మ ఒడిలో ఉన్నాను ఇంకా ఒక మెడల్స్ కొట్టి ఇంకా మంది ఇన్స్పిరేషన్గా ఉండాలని నా కోరిక.